ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన వంటింట్లో వాడుకునేటటువంటి అనేక పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. ఈ పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం, అలాగే ఈ ఔషధాన్ని ఉపయోగించి అనేక రకాల సమస్యలను తగ్గించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది నువ్వుల గురించి. నువ్వులు, ఇది ఒక అద్భుతమైనటువంటి పదార్థం. దీర్ఘవ్యాధుల నుంచి కోరుకునేటువంటి వాళ్ళకి, బాగా బలహీనపడిన వాళ్ళకి, నిస్సత్తు పోయి దృఢం రావటానికి, ఆ శరీరం వజ్ర సమానంగా తయారు కావటానికి ఈ నువ్వుల నూనె అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నువ్వుల నూనెని వాడటం ద్వారా ఈ నిస్సత్తు తగ్గుతుంది, దృఢత్వం వస్తుంది. చాలామంది ఇళ్లల్లో ఈ నువ్వుల నూనెతో కొన్ని రకాల వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ నువ్వులు చాలా రుచికరంగా ఉంటాయి. చేదు తీపి కాంబినేషన్లో ఉంటాయి ఇవి. ఈ నువ్వులు వేడి చేస్తాయి, అంటే శరీరంలో హీట్ని పెంచుతాయి. కాబట్టి కఫ సంబంధ సమస్యలని, అలాగే పైచి సంబంధ సమస్యలని ఇవి తగ్గిస్తాయి. అలాగే నువ్వులు బాగా బలకరంగా కూడా ఉంటాయి, మెదడుకి బలాన్ని ఇస్తాయి, ఆకలిని కలగజేస్తాయి. ఈ నువ్వుల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు బాగా అంటే ఈ ఔషధ సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి తెల్ల నువ్వులు, నల్ల నువ్వుల్లో ఏది శ్రేష్టం అంటే నల్ల నువ్వులే శ్రేష్టం. దొరికితే వీటినే వాడుకోండి, దొరకని పక్షంలో ఏదైనా వాడుకోవచ్చు. అలాగే మరొక విషయం, మనకి నువ్వులు అండంతోనే ఆవకాయ గుర్తుకొస్తుంది. ఈ ఆవకాయని మామూలుగా వేరే నువ్వులతో బెటరు, పప్పు నూనె అని ఈ నువ్వుల నూనెతోటే ఈ ఆవకాయ పెడతాం. ఇది ఈ నువ్వుల నూనె ఏంటంటే పదార్థాలకి రుచిని పెంచుతుంది, రుచిని కలిగజేస్తుంది. అలాగే ఈ నువ్వుల నూనె గర్భాశయపు దోషాలను కూడా తగ్గిస్తుంది, అంటే ఈ యూట్రైన్ డిజార్డర్స్లో చాలా మెడిసిన్లా పనిచేస్తుంది. ఇది మన ఇళ్లల్లో ఈ నువ్వుల పిండితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం. అలాగే అనేక రకాల కూరల్లో ఈ నువ్వుల్ని పిండిగా తయారు చేసి కలుపుతూ ఉంటాం. దీంతో ఆ పదార్థాల రుచి పెరుగుతుంది. సరే, ఇలాంటి నువ్వులతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. కొంతమందికి శరీరంలో మంటలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి అనీజీనెస్, మంటగా ఉంటూ ఉంటుంది. వైద్య పరిభాషలో న్యూరోపతి అంటారు. ఇలాంటి మంటల్ని నువ్వులతో తగ్గించుకోవచ్చు. నువ్వుల పిండిని తెలక పిండి అని కూడా అంటాం. ఈ నువ్వుల పిండి లేదా ఈ తెలక పిండిని గంజితో కలిపి నూరాలి, పేస్ట్ లాగా అవుతుంది. ఇలాగ నువ్వుల పిండిని గంజితో నూరితే ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. దాన్ని మంటలుగా ఉన్న చోట అవయవాలకి పూసుకొని మర్దనా చేసుకోవాలి. దీంతో ఆ మంటలు తగ్గుతాయి. ఇక కడుపు నొప్పిలో ఈ నువ్వులు ఉపయోగపడతాయి. నల్ల నువ్వుల్ని ముద్దగా నూరి కడుపు పైన దొర్లించాలి, అంటే అలా రోల్ చేయాలి. దీంతో ఆ స్పాసిటీ తగ్గుతుంది, అంటే ఆ బిగుసుకుపోయినట్టు తగ్గి కడుపు నొప్పి తగ్గుతుంది. కడుపు నొప్పే కాదు, ఆ మాటకు వస్తే ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి నొప్పులున్నా, ఓవరీస్ టార్షన్ అంటాం, మెల్లిదిరిగినా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ దీన్ని వాడచ్చు. ఆ స్పాజం తగ్గుతుంది. అలాగే మూత్రంలో మంట కానీ, లేకపోతే మూత్రంలో శుద్ధ పోవటం కానీ, ఇలాంటి సమస్యలు ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది నువ్వు చెట్టుని కాల్చిగా వచ్చినటువంటి బూడిద గురించి, అంటే బూడిదను వాడితే ఈ సమస్యలు తగ్గుతాయి. నువ్వులు, మనం ఆ నువ్వులన్నింటినీ తీసేసిన తర్వాత నువ్వు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుని కాల్చి బూడి చేయాలి. ఆ బూడిదకి తేనె అలాగే పాలు ఈ కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట అలాగే శుద్ధపోవటం తగ్గుతుంది. కాబట్టి ఏం చేయాలి, మూత్రంలో మంట ఉన్నా శుద్ధపోతూ ఉన్నా ఒక కప్పు పాలు తీసుకొని దానికి నువ్వు చెట్టు బూడిదని కలపండి, అలాగే తేనె కూడా కలిపి లోపలికి తీసుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక శరీరం ఎండిపోతున్నప్పుడు, శుష్కించిపోతున్నప్పుడు, దంతాలు బలహీనపడుతున్నప్పుడు ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. సింపుల్గా ప్రతిరోజు కూడా ఈ నల్ల నువ్వుల్ని నోట్లో పెట్టుకొని నమిలి తింటూ ఉండండి. తిన్న తర్వాత చన్నీళ్ళు తాగుతూ ఉండండి. దీంతో శరీరం దృఢంగా తయారవుతుంది, దంతాలు కూడా కదలకుండా దృఢంగా తయారవుతాయి. సింపుల్గా ఈ నువ్వుల్ని నమిలి తింటూ ఉండాలి. ఇక వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి సందర్భాలలో ఈ నువ్వులు అమోఘంగా పనిచేస్తాయి. వాతపు నొప్పులు అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్. వీటిని తగ్గించుకోవడానికి నువ్వుల్ని ఎలా వాడుకోవాలి అంటే, నువ్వుల్ని వేయించండి. వేయించిన తర్వాత దీన్ని పాలతో సహా నూరండి. అప్పుడు ఏమవుతుంది, మీకు మంచి పేస్ట్ లాగా అవుతుంది. నువ్వుల్ని వేయించి ఆ తర్వాత పాలు పోస్తూ ముద్దగా నూరి ఆ పేస్ట్ని శరీరానికి రాసుకొని మర్దనా చేసుకోండి. దీంతో వాతపు నొప్పులు,
అలాగే రక్తవాతాలు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి, ఆ పెయిన్స్ తగ్గి రిలీఫ్ వస్తుంది. ఇక అరిసెమలలు, పైల్స్, అరి అంటే శత్రువు, అంటే శత్రువులాగా మనం బాధించేటువంటి సమస్య ఇది. ఇలాంటి అరిసెమలలు తగ్గించుకోవడానికి కూడా ఎక్స్టర్నల్గా నువ్వులను వాడుకోవచ్చు. నువ్వుల్ని ముద్దగా చేయండి, అంటే నూరండి, తర్వాత కాస్త నీళ్లు పోసి ఉడికించండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ మలద్వారం దగ్గర అంటే ఆసనం పైన ఆయింట్మెంట్ లాగా రాసుకుంటే మూల వ్యాధి తరకు తీవ్రత తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. ఇక ఒకవేళ బ్లీడింగ్ పైల్స్ ఉంటే, అంటే రక్తస్రావంతో కూడి అరిసెమలలు ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాంటి సందర్భాలలో ఈ లోపలికి వాడుకోవడానికి నువ్వులు ఉపయోగపడతాయి. నువ్వులు అలాగే వెన్న రెండు కలిపి తింటూ ఉండండి. అంటే ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వెన్నకి కలిపేసేసి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేయండి. దీంతో ఆ బ్లీడింగ్ పైల్స్, రక్తస్రావంతో కూడినటువంటి అరిసెమలల సమస్య తగ్గుతుంది. ఇక కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఆమవాతం, అలాగే వాపులతో కూడినటువంటి కీళ్ళనొప్పులు, అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్, పాలిఆర్థ్రాల్జియా, ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో నువ్వులతో ఒక అద్భుతమైన ఆహార ఔషధం ఉంది. నువ్వులు అలాగే శొంఠి రెండు కలిపి తినాలి. నువ్వులు ఒక టీ స్పూన్ తీసుకుంటే శొంఠి పొడి ఒక టీ స్పూన్ తీసుకోండి. రెండింటిని కలిపి వేడి నీళ్ళతోటి నమిలి తినేయండి. దీంతో ఆ బాడీ పెయిన్స్, ఆమవాతం అంటే కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక వ్రణాలు, గడ్డలు ఇవి మీ సమస్య అయితే, ఇలాంటి వీటిని పగలగొట్టడానికి, వాటిని తగ్గించుకోవటానికి ఎక్స్టర్నల్గా నువ్వులతో ఒక చక్కటి ప్రయోగం ఉంది. నువ్వుల్ని నీళ్లతో కలిపి మెత్తగా నూరండి. దీన్ని వ్రణాలపైన, గడ్డలపైన పూసుకోండి. దీంతో అది బిగుసుకొని ఆ వ్రణం లేదా గడ్డ పగిలి రిలీఫ్ వస్తుంది. ఇక ఒంటిగాడత నొప్పి లేదా ఈ పార్శ్వ తలనొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటే, ఇలాంటి వీటిలలో కూడా నువ్వులతో ఒక చక్కటి పైపోత ప్రయోగం ఉంది. నువ్వుల్ని పాలతో కలిపి నూరండి, అంటే పాలు చిలకరిస్తూ నువ్వులని నూరండి, పేస్ట్లాగా అవుతుంది. దీన్ని వేడి చేసి ఆ కణతలపైన, ఆ మెడ మీద రాసుకొని లైట్గా కాపడం పెట్టుకోండి. దీంతో ఆ పార్శ్వ తలనొప్పి తగ్గుతుంది. అలాగే మనకు ఆసక్తికరమైన ప్రయోగం ఉంది. పేను కొరుకుడు అంటాం కదా, అంటే కొంతమందికి ప్యాచ్ లాగా జుట్టు ఊడిపోతుంది. నిజానికి అక్కడ పేనే ఉండదు, ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. వెంట్రుకల కుదుళ్ళు అచేతనంగా మారిపోతాయి, పెరగవు. ఇలాంటప్పుడు వాటిని స్టిమ్యులేట్ చేయాలి. దానికి ఈ నువ్వులు ఉపయోగపడతాయి. దీని ప్రయోగం ఎలాగంటే, పల్లేరు ఉంటుంది కదా, దాని పువ్వులు అలాగే నువ్వుల పువ్వులు ఈ రెండు సమంగా కలపండి. తేనె, నెయ్యి కూడా కలపండి. కలిపి అన్నిటినీ కలిపి నూరి ఆ పేస్ట్ని రాయండి. ముందు ఒక కొమ్ము దువ్వెంతట గీరి, ఆ తర్వాత ఈ పేస్ట్ని రాయాలి. దీంతో వెంట్రుకలు స్టిమ్యులేట్ అవుతాయి, అంటే ఆ హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ అయ్యి వెంట్రుకలు పెరుగుతాయి. పేను కొరుకుడు సమస్య దీంతో తగ్గిపోతుంది. కాబట్టి ఎలోపేషియా ఉన్నప్పుడు పల్లేరు పువ్వులు, నువ్వుల పువ్వులు సమంగా కలిపి, తేనె కూడా చేర్చి, నెయ్యి కూడా యాడ్ చేసి ముద్దగా నూరి ఆ పేస్ట్ని రబ్ చేయాలి ఆ పేను కొరుకుడు చోట. దీంతో వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి. అలాగే నేత్ర రోగాలలో కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి. ఈ నల్ల నువ్వుల్ని నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. తలకు మర్దనా చేసుకోండి, తర్వాత స్నానం చేసేయండి. దీంతో ఆ నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇలాగ నోటిపూతలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కొంతమంది క్రానిక్గా ఈ నోటిపూతతో ఇబ్బంది పడుతూ ఉంటారు, స్టొమటైటిస్. ఇలాంటి సందర్భాలలో నువ్వులు, పటిక బెల్లం కొద్ది కొద్దిగా, అదొక టీ స్పూన్ ఇది ఒక టీ స్పూన్ కలిపి నమిలి ఆ బొగ్గును పెట్టుకొని ఊట మింగుతూ ఉండండి. దీంతో నోటిపూత సమస్య తగ్గుతుంది. ఇక కొంతమందికి ఎలర్జీ వస్తూ దద్దులు తయారవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా జీడి గింజలు ఇలాంటి వాటి వల్ల ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ ఎలర్జీని తగ్గించుకోవటానికి నువ్వులతో ఒక చక్కని ఔషధం ఉంది. నువ్వుల పిండిని వెన్నతో నూరండి. ఆ ఆయింట్మెంట్ లాగా అవుతుంది కదా, దాన్ని ఆ ఎలర్జీ ఉన్న చోట శరీరానికి పూసుకోండి. దీంతో ఆ దద్దుళ్ళు, ఆ ఇరిటేషన్ తగ్గుతాయి. ఇక శరీరంలో వాపులు ఉన్నప్పుడు ఆ ఎడిమాను తగ్గించుకోవటానికి కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి. నువ్వుల పిండిని, అంటే ఈ తిలక పిండిని ఆకుకూర కానీ లేదా దీన్ని ఏదన్నా వెల్లుల్లితో కానీ కలిపి వండి తింటూ ఉండాలి. దీంతో ఎడిమా సమస్య తగ్గుతుంది. ఇక కంటి దురదలు, కళ్ళ మంటలు, కళ్ళ కలకలు ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఈ నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. కంట్లో రోజు ఒకటి లేదా రెండు చుక్కలు నువ్వుల నూనె వేసి కొద్దిగా లైట్గా కాపడం పెట్టుకుంటూ ఉంటే కంటి దురదలు
అలాగే కళ్ళ కలకలు, కళ్ళ పోట్లు తగ్గుతాయి. ఐ ఎలర్జీస్ ఉన్నప్పుడు ఈ నువ్వుల నూనె చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రోజు ఒకటి లేదా రెండు చుక్కలు నువ్వుల నూనె వేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా వేడి చేసి వేసుకుంటూ ఉండాలి, డ్రాప్స్ లాగా. ఈ కంటి దురదలు తగ్గుతాయి. ఇక బహిష్ట సక్రమంగా రాకపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆడపిల్లల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దీని గురించి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ ఇలాంటివన్నీ వాడుతున్నారు కదా, మళ్ళీ వాటితో సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా నువ్వులు వాడుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫార్ములా ఏంటంటే, నల్ల నువ్వులు, పాత బెల్లం రెండింటినీ కలపండి, ఉండల్లాగా తయారు చేసుకోండి. సమానంగా కలిపి ఉండ తయారు చేసుకొని వీటిని రోజుకు ఒక ఉండ తింటూ ఉంటే ఈ రజో రక్తం అనేది సక్రమంగా స్రవిస్తుంది. అంటే యమనోరియా కానీ, లేకపోతే డిస్మెనోరియా కానీ, లేకపోతే ఈ పీరియడ్ సరిగ్గా టైంకి రాకపోవటం కానీ, ఇలాంటి అన్ని సమస్యలు దీంతో తగ్గుతాయి. ఇక ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. ఒక భాగం నువ్వుల్ని మూడు భాగాలు మినపిండితో కలిపి ఈ నెత్తి మీద మాడిపైన పూసుకొని అలాగా కొంచెంసేపు ఉంచుకోవాలి. దీంతో ముక్కు నుంచి నాసాగత రక్తస్రావం అంటాం, ఆ ముక్కు నుంచి రక్తం కారటం అన్న సమస్య తగ్గుతుంది. అలాగే గ్రహణి అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మోషన్స్ అవుతూ ఉంటాయి, మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ నువ్వులతో ఒక చక్కటి ప్రయోగం ఉంది. నల్ల నువ్వుల పొడిని మామిడి చెక్క చూర్ణంతో కలపాలి. నల్ల నువ్వులు ఎంత తీసుకున్నారో మామిడి చెక్క పొడి అంతే తీసుకోండి. రెండింటినీ కలిపి ఒక కప్పు మేకపాలతోటి కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఈ ఐబిఎస్ సమస్య, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య తగ్గుతుంది. ఇలాగా ఇన్ని రకాలుగా ఈ నువ్వులు మనకి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ న్యూరోమస్కులర్ పెయిన్స్లో ఇది అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సైతికంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం